తెలుగువారి ఆత్మీయ వారధి తోరీ కళ్యాణ వైభోగమే. ఇంపైన ఇరు హృదయాలు, తోడు నీడల బంధాలు, ఈడు జోడుల అందాలు, అడుగడుగున ఆనందాలు, సపరివారమంతా వెల్లివిరిసే సంతోషాలు, పంచభూతాలే వేదికగా వేద మంత్రోచ్చరణలతో బంధుమిత్రుల సాక్షిగా జతగా చేసే ప్రయాణం, మన జీవితంలో జరిగే పరిణయం నిజంగా ఎంతో ప్రత్యేకం. వివాహం మీ వైవాహిక జీవితానికి వారధి. జ్యోతి మ్యాట్రిమోని వారి కళ్యాణ వైభోగమే. మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే వారిని చూపుతాం, ఆ కుటుంబంతో మిమ్మల్ని కలుపుతాం. కళ్యాణ వైభోగమే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారితో ప్రత్యేక లైవ్ షో ప్రతి గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు. వాట్సాప్ నంబర్ 8125126111. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగ్ ఆన్ టు way2future.com. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి స్టోరీ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది కళ్యాణ వైభోగమే అనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరి మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల్లో వింటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కళ్యాణ వైభోగమైన కార్యక్రమంలో మరి ఈరోజు జొన్నలగడ్డ జ్యోతి గారు మన కార్యక్రమానికి రావడం జరిగింది. మీరు మేడంతో మాట్లాడాలి అనుకుంటే యుఎస్ఏ ఆత్మీయులైతే 7038799661 కి, అలాగే యూకే ఆత్మీయులైతే 02032878674, ఆస్ట్రేలియా ఆత్మీయులైతే 02800068674, ఇండియా ఆత్మీయులైతే 04066245 కి. సో మరి జ్యోతి మ్యాట్రిమోని గత ఆల్మోస్ట్ 18-19 సంవత్సరాల నుండి ఓకే ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి జ్యోతి గారు, జ్యోతి మ్యాట్రిమోని సంస్థ వ్యవస్థాపకురాలు జొన్నలగడ్డ జ్యోతి గారు ఈరోజు మన టూరిస్ట్ స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే బ్రాహ్మణులకు సంబంధించింది జ్యోతి మ్యాట్రిమోనీ .com, అలాగే హిందువులకు అన్ని కులాలకు సంబంధించింది హిందూ వెడ్లాగ్. ఓకే, అలాగే ముందుగా జ్యోతి గారికి ఈ కళ్యాణ వైభోగమే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం మేడం. చాలా సంతోషం అండి. మన శ్రోతలందరికీ కూడా శుభోదయం అండి. మేడం, ఈ చక్కటి చల్లటి వాతావరణంలో వారికి ఈ రోజంతా కూడా చాలా చల్ల చల్లగా హాయి హాయిగా గడిచిపోవాలని మనం కూడా కోరుకుంటూ మన ఈ కళ్యాణ వైభోగం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా మీకు మీకు అలాగే జ్యోతి మ్యాట్రిమోని సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి, సార్ కి మీకు ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి మేడం. నేను చెప్పండి సార్. అదే మేడం, హ్యాపీ న్యూ ఇయర్. ధన్యవాదాలండి మనందరికి, మీ అందరికీ కూడా, అలాగే మన టోరీలో పనిచేస్తున్నటువంటి సభ్యులందరికీ, అలాగే మన కార్యక్రమాన్ని వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా జ్యోతి మ్యాట్రిమోని మరియు హిందూ వెడ్లక్ ద్వారా మేము ప్రత్యేకంగా అందజేస్తున్నామండి. ఇవన్నీ అందుకని వారికి సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా జరిగిపోవాలని, నిజానికి అందరూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అలాగే ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా ఏంటంటే మహేష్ గారు మిమ్మల్ని ఒక ఇంటి వారిని చేసేద్దామని మేము అనుకుంటున్నామండి. 2017 తప్పకుండా మేడం, ఖచ్చితంగా నన్ను ఒక ఇంటి వారిని చేయండి. ఓకే, తర్వాత మరి చూసారు కదండి, సో ఇప్పుడు మేడం కొన్ని స్పెషల్ గా ప్రొఫైల్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఈ ప్రొఫైల్స్ లో మీకు నచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అటువంటి సదవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాము. మీరు ఆ ప్రొఫైల్ చదవగానే ఇంట్రెస్ట్ గా, జనరల్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం, ఆ ప్రొఫైల్ మళ్ళీ ఒకసారి చదవండి అని చెప్పేసి మళ్ళీ మేడం మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మేడం మీతో మాట్లాడి ఆ వాట్సాప్ లో మీకు ఆ ఫోటోస్ అవి షేర్ చేసుకుని ఉంటుంది. సో ఖచ్చితంగా దానికి షరతులు కూడా వర్తిస్తాయన్నమాట. సో మరి ముందుగా పోయినసారి మేడం మన ఒక శ్రోత అడిగారు, యాదగిరి గారు అడిగారనమాట, మహేష్ గారు పెళ్లిలో మనకు ఈ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారండి అనే విషయం అడిగారు. మధ్యలో మనకు సమయ భావంతో మనం కాల్ కట్ చేయాల్సి వచ్చింది, ఇమ్మీడియట్ గా సైన్ ఆఫ్ చేసామన్నమాట. సో ఆ ప్రస్థానాన్ని మళ్ళీ మనం కొనసాగించే ప్రయత్నం చేద్దామంటారా? తప్పకుండానండి. మనం అది తెలుసుకునే ముందు మన హిందూ వెడ్లాక్ శ్రోతలందరికీ కూడా, అంటే హిందువులైనటువంటి అందరికీ కూడా ఒక ప్రొఫైల్ ని మనం చదివి ముందుగా బహుమతిగా ఇస్తూ ఒక అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు చదువుతూ మనం ఏం చేద్దామంటే మనం ఆ జీలకర్ర బెల్లం గురించి మాట్లాడుకుందాం. అమ్మాయి పేరు పార్వతి, 28/5/1994 పుట్టిందండి. వీళ్ళు వచ్చేసి కాపు కులానికి చెందినటువంటి వారు. కాపు
కాపు కులానికి చెందిన వారండి. ఇది అమ్మాయి వచ్చేసి 5-4 ఎత్తుంటుందండి. 5-4 ఓకే. అమ్మాయి అగ్రికల్చర్ లో ఎంఎస్సి చేస్తుంది. ఓ గ్రేట్. అగ్రికల్చర్ లో ఎంఎస్సి చేస్తుంది. వీరికి ఏంటంటే వీళ్ళు వచ్చేసి పేరెంట్స్ వచ్చేసి ఖమ్మం లో ఉంటారు. ఈ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ లో అనుకుంటే అగ్రికల్చర్ ఎంఎస్సి చేస్తుంది. ఈ ప్రొఫైల్ ఎవరికైనా నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్ 8125126111 అన్నటువంటి నెంబర్ కి నాకు మెసేజ్ పెట్టచ్చు వారికి సంబంధించినటువంటి వివరాలు. అలాగే ఈ ప్రొఫైల్ కి సంబంధించినటువంటి వివరాలు నచ్చినట్టయితే లైవ్ లో కూడా మనల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే ఎవరి జీవిత భాగస్వామిని వారు ఎన్నుకునేటటువంటి సౌలభ్యం మనకి ఇప్పుడు పెద్దలు మనకి ఇచ్చారు. నిజంగా దీని విధానానికి చాలా మంచి స్వాతంత్రం అనే చెప్పవచ్చు. 1947 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత యువతకి కూడా వారి జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో చాలా స్వతంత్రాన్ని మనకి పెద్దలు ఈ మధ్య కాలంలో అంటే గత 6-7 సంవత్సరాలుగా పిల్లలకి అందజేసినందుకు మనం నిజంగా ఆ ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. పెద్దలు మనకి స్వతంత్రం ఇచ్చారు కదా, మన జీవిత భాగస్వామిని ఇచ్చారు ఎంచుకోవటానికి అన్నటువంటి విషయంలో మనం కూడా ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని సద్వినియోగపరుచుకుంటే కనుక తల్లిదండ్రుల ఆనందానికి అసలు హద్దులే ఉండవండి. కాబట్టి ఈ కాపు కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చూసాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మనం కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత జ్యోతి మ్యాట్రిమోనికి సంబంధించినటువంటి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మనం చూద్దామండి. మనం ఇందాక యాదగిరి గారు అడిగినట్టు మనకి వంటింట్లోకి వెళ్ళామనుకోండి ఎన్నో దినుసులు కనిపిస్తూ ఉంటాయి, అవునా కదా అండి? ఎన్నో దినుసులు కనిపించినప్పటికీ కూడా మనం ఒక వివాహము అనేసరికి అలాగే ఉపనయన సమయంలో కూడా సుముహూర్త సమయానికి వటువుకి ఏం చేస్తాం, జీలకర్ర బెల్లాన్ని పెడతాము. అసలు ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టడానికి కారణం ఏంటి అంటే జీలకర్రకి ఆయుష్ని పెంచేటటువంటి గుణం ఉంటుందండి. ఈ జీలకర్రకి ఆయుష్ని పెంచేటటువంటి గుణం ఉంటుంది. అలాగే బెల్లానికి చూడండి, మనము భగవద్ నివేదన ఏది చేసినప్పటికీ కూడా మనం బెల్లాన్నే ఉపయోగిస్తూ ఉంటాం, అవునా కదా? అవునండి. కాబట్టి అంటే బెల్లానికి ఏంటి సామాన్యంగా ఏంటి, భగవద్ నివేదన చేసేటప్పుడు ఈ రోజు చేసినటువంటి పదార్థం మళ్ళీ దీని ఉదయానికి రేపటికి పనికిరాదు, ఏ దినుసుతో చేసింది అయినప్పటికీ. కానీ బెల్లానికి ఏంటంటే అలాంటి చద్ది దోషం అన్నది ఉండదు, చద్ది దోషం అన్నది లేనటువంటిది బెల్లం. అలాగే జీలకర్రకి ఏంటి ఆయుర్వేద గుణాలలో చూసినట్లయితే దానికి ఆయుష్ని పెంచేటటువంటి గుణం ఉంది. ఇంతే కాకుండా ఒక ఆయుష్ని పెంచటము అలాగే చద్ది దోషం లేదన్నీ కాదండోయ్, ఏంటంటే ఈ బెల్లాన్ని జీలకర్రని మనము కలిపి నూరినప్పుడు అదేదో మిక్సీలో వేసేసి ఒక 2 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెడితే ఈ గుణం మనకు కనిపించదు. సుముహూర్త సమయానికి కొద్ది నిమిషాల ముందే మనము భూతైదూర చేత ఈ జీలకర్ర బెల్లాన్ని కల్వంలో నూరించాలండి. ఎప్పుడైతే మనము ఈ కల్వంలో ఈ జీలకర్ర బెల్లాన్ని బాగా నూరుతామో ఇలా నూరినప్పుడు ఏం జరుగుతుంది, విద్యుదాత్మకమైనటువంటి విద్యుత్తు పుడుతుంది. ఒక గాజు కట్టి మీద మనము ఒక దూదిని రుద్దితే ఎలా అయితే విద్యుత్తు పుడుతుందో, ఇప్పుడు ఒక అయస్కాంతం ఉందనుకోండి నార్త్ పోలు సౌత్ పోల్ ఒక దగ్గరికి తీసుకొస్తే రెండు ఆకర్షించుకుంటాయి. అలాగే ఈ యొక్క బెల్లాన్ని జీలకర్రని కనుక నూరినప్పుడు ఒక ఆకర్షణ శక్తి అనేది అంటే ఒక ధన విద్యుదాత్మకమైనటువంటి విద్యుత్తు అనేది పుడుతుంది. ఎప్పుడైతే వధూవరులు ఇద్దరు కూడా చూడండి అది తమలపాకులో పెడతారా చూసారా, తమలపాకు కూడా అనేక రకాలైనటువంటి ఔషధీయ గుణాలు ఉన్నాయి. చాలా పవిత్రమైనటువంటి ఆకుగా మనం తమలపాకుని భావన చేస్తాము. పైగా దానికి అలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి. తమలపాకు గురించి మళ్ళీ మన కార్యక్రమంలో చెప్పుకుందాము. కాబట్టి ఏం చేస్తారు వధూవరులు, సుముహూర్తం ఇక సమీపిస్తోంది అనగానే ఏం చేస్తారు వధూవరులు ఇద్దరికీ కూడా ఆ జీలకర్ర బెల్లాన్ని ఇచ్చి ఒకరి శిరస్సు మీద ఒకరు బ్రహ్మస్థానంలో అంటే మాడు దగ్గర ఎక్కడైతే బ్రహ్మస్థానం ఉంటుందో అంటే మనకి షట్చక్రాలు ఉంటాయి, ఇక్కడ ఈ షట్చక్రాలలో ఈ బ్రహ్మస్థానంలో ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని పెట్టుకోమంటారు. నిజానికి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రతి భార్యాభర్త కూడా ఆలోచించారనుకోండి, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేటటువంటి గుణం ఎందుకు వస్తుందప్ప అంటే ఈ జీలకర్ర బెల్లం వల్లే వస్తుంది. ఎందుకు వారిద్దరూ కనుక సుముహూర్తానికి సరిగ్గా సుముహూర్త సమయానికి ఇద్దరూ ఒకరి శిరస్సు పైన ఒకరు ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుని పైగా జీలకర్ర బెల్లం పెట్టుకున్న వెంటనే ఫోటోల వంక వీడియోల వంక చూడడం కాదండోయ్, సుముహూర్తం అంటే ఏంటి ఒక జీలకర్ర బెల్లం పెట్టుకోవడమే కాదు, సుముహూర్తం అంటే ఏంటి మనం ఇది వరకు కూడా చాలా సార్లు చెప్పుకున్నాము. ఇది వరకు ఏంటి పెళ్లి చూపులు అనేవి పెద్ద ప్రత్యేకంగా వేరే ఉండేవి కావు. పైగా వివాహానికి ముందు
అబ్బాయి అమ్మాయి కలుసుకోవటం కానీ లేకపోతే ఈ మాట్లాడుకోవటాలు కానీ పెద్దగా ఉండేవి కావు. కానీ రాను రాను కాలమాన పరిస్థితులను బట్టి కాలం మారిందని నేను చెప్పను, కానీ మన ఆలోచన విధానం మారేసరికి మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచన మారింది అనేటువంటి అన్నది మనము స్పష్టపరచకుండా కాలం మారింది అని దానికి ఒక రంగు పురిని ఏం చేస్తున్నాము. వధూవరులు కలుసుకుంటున్నారు పెళ్లికి ముందే, అన్ని చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సుముహూర్తం అనేసరికి ఇదివరకటి కాలంలో ఏంటి, వధూవరులు ఇద్దరు కూడా చూసుకునే వాళ్ళు కాదు. ఈ వధూవరులు ఇద్దరు ఈ సమయంలోనే, ఈ సుముహూర్త సమయంలోనే ఒకరి శిరస్సు పైన ఒకరు ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకున్న తర్వాత ఇద్దరూ కూడా కళ్ళు విప్పార్చి ఒకరి భూమధ్య స్థానంలోనికి ఒకరు చూసుకోవాలి. ఇది సుముహూర్తం అంటే. ఇలా చూసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేటటువంటి గుణం అవుతుంది. ఇప్పుడు అమ్మాయికి ఉందనుకోండి, అమ్మాయికి ఎందులో అయినా వెల్లుల్లిపాయ వేసుకోవటం ఇష్టం, అంటే గార్లిక్ వేసుకోవటం ఇష్టం, కానీ అబ్బాయి కదా పొడవు గిట్టదు. మరి ఇద్దరు ఇలా రోజు వంట చేసుకునేటప్పుడు మరి ఇద్దరి అభిప్రాయాలు కూడా కుదరాలి కదా. ఇది చాలా చిన్న విషయము, కానీ భార్యాభర్తలు కొత్తగా వివాహమైనటువంటి వారికి ఇది చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఎలా సర్దుకుపోవాలో అర్థం కాదు. ఒకరికొకరు ఏమనుకుంటారు, నా ఇష్టాన్ని నువ్వు పంచుకోవచ్చు కదా అని ఇద్దరు అబ్బాయి అమ్మాయి అనుకుంటూ ఉంటారు. కానీ ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటారు. ఇప్పుడు మన అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అమ్మల్ని చూసామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఆ మీ నాన్నకి ఇష్టం ఉండేది కాదు అందుకని నేను ఇది వదిలేశాను అని మనకి మన అమ్మగారు చెప్తూ ఉంటారు. అలాగే అమ్మమ్మలు నాయనమ్మలు కూడా చెప్తూ ఉంటారు. అలాగే మన నాన్నగారు కూడా ఏం చెప్తారు, మీ అమ్మకి ఇవన్నీ నచ్చవలేవి అందుకే నేను వదిలేశాను అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఏర్పడతాయి, త్యాగం చేసుకునేటటువంటి గుణం ఎందుకు వస్తుంది. సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లాన్ని ఒకరి శిరస్సు పైన ఒకరు పెట్టుకొని ఒకరి ఇద్దరి కళ్ళు కూడా తేరి పార ఒకరినొకరు వధూవరులు చూసుకుంటూ భూమధ్య స్థానంలోకి చూసుకుంటూ ఇష్ట దేవతను ప్రార్థించాలి. అది అసలు సుముహూర్తం అంటే. కానీ మహేష్ గారు, ఇప్పుడు మనము సుముహూర్తము అనగానే అసలు వధూవరులు చూసుకోవడం మనం ఎక్కడైనా చూస్తున్నామండి? వధూవరులు చూసుకోవడం పక్కన పెట్టేస్తే వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ అందరు ఏమంటారు, ఇటు చూడండి ఇటు చూడండి అంటే అసలు సుముహూర్తం జరిగినట్టా లేదా? కాబట్టి కన్యాదాత మరియు వరుడి యొక్క తండ్రి కూడా ఇద్దరూ కూడా ఖచ్చితంగా చెప్పాలి, సుముహూర్త సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, సుముహూర్తం అయ్యే ఇవ్వగానే ఒకరినొకరు చూసుకునేటటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వండి, తరువాత మీకు ఫోటోల కోసం వాళ్ళు తప్పకుండా తిరుగుతారు అని మనం ముందుగానే వీడియోగ్రాఫర్లకి ఫోటోగ్రాఫర్లకి తప్పకుండా చెప్పుకోవాలి. జీలకర్ర బెల్లం అంటే సామాన్యం కాదండో. అందుకని ఒక రెండు రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ముందుగానే నూరి దాని యొక్క ధన విద్యుదాత్మకమైనటువంటి విద్యుత్తు పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, సుముహూర్తానికి ముందుగానే కొన్ని నిమిషాల ముందు ముత్తైదువుల చేత ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని మిక్సీలో కాకుండా అవకాశం ఉంటే కల్వల్లోనే నూరిస్తే చక్కటి ధన విద్యుదాత్మకమైనటువంటి విద్యుత్తు పుట్టి వారి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ముందుకు సాగిపోతుంది. ఇది అండి జీలకర్ర బెల్లానికి ఉన్నటువంటి వైశిష్ట్యం. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగా జీలకర్ర బెల్లకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటో క్లియర్ గా చెప్పారు ఈరోజు. రియల్లీ అప్రిషియేట్ యు. అంటే మనకి అన్ని తెలియజేయడం వల్ల ఏం జరుగుతుందంటే పెళ్లి కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఓహో జీలకర్ర బెల్లం పెట్టుకునేటటువంటి సమయంలో వధూవరులం ఇద్దరము కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళని తేరిపార చూసుకుంటూ భూమధ్య స్థానంలో ఇష్ట దేవతని ప్రార్థించాలి. ఆ రకంగా ఆ దేవతానుగ్రహానికి ఆ దంపతులు పాత్రులవుతారు. వారికి అన్యోన్యత సిద్ధించటమే కాదు, అసలు వివాహం ఎందుకు చేస్తాము, సత్సంతానం కోసము. అసలు వివాహం చేయడమే ఎందుకు, కామాన్ని ఇక్కడ ధర్మబద్ధం చేస్తున్నాం కాబట్టి ఏంటి, చక్కటి సంతానం వారికి తప్పకుండా కలుగుతుందండి. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నారనుకోండి యువతలో కూడా చక్కటి అవగాహన అనేది పెరుగుతుందండి. అవగాహన పెరిగి వారు కూడా వారి దాంపత్య జీవితాన్ని ఆనందదాయకంగా తీర్చిదిద్దుకోవడం కోసము వివాహంలో ఉన్నటువంటి క్రతువులు, ఆ క్రతువులకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం వాళ్ళల్లో కూడా చాలా పెరుగుతుంది. ఇప్పటికే చాలా మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, ఇది ఎందుకు చేస్తుంటాం మేడం, మీరు మాకేమైనా గైడ్ చేస్తారా, మీరు వచ్చి మా వివాహంలో ఇలా ఎందుకు చేయాలో చెప్తారా, లేకపోతే మా వివాహం ఈ సమయానికి ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అన్నటువంటి విషయాలు కొంతమంది అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ చూస్తుంటే ఏంటంటే మాకు కూడా నిజంగా ఆనందం కలుగుతుంది. ఊహా, మన వివాహ వ్యవస్థ మీద, మన సనాతన ధర్మం మీద యువతకి పెరుగుతున్నటువంటి ఈ అవగాహన ఇలాగే కొనసాగాలి. ఎందుకు
ఇక ముందు సనాతన ధర్మం అంతా వారి భుజస్కంధాలపైనే ఉంది కదండి. ఇప్పుడు మనము ఎంతసేపు దాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం? యువత కనుక ముందుకు వచ్చింది అనుకోండి, నిజానికి మనం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకు? యువత అంటేనే ఒక శక్తి. ఆ యువత అనేటటువంటి శక్తి మన సనాతన ధర్మాన్ని చాలా సులువుగా అందరిలోకి పాకేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి వారికి తప్పకుండా ఉంటుంది. కాబట్టి యువతకి కూడా ఇలాంటి అవగాహన కలగాలనే మనం ప్రతి కార్యక్రమంలో కూడా మన వివాహాలకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇంతగా విపులీకరించి చెప్పుకోవడం అండి. అలాగే మహేష్ గారు, ఇందాక మనము కాపు కులానికి చెందినటువంటి అమ్మాయిల వివరాలు చెప్పండి మేడం అడిగారు, మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం అని చెప్పేసి ఒక మెయిల్ చేశారు నాకు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను మేడం, మళ్ళీ ఒకసారి అమ్మాయిది చెప్పరా మేడం? ఓకే మా, ఇప్పుడు మీకు అమ్మాయి కాపు కులానికి చెందినటువంటి అమ్మాయి అండి. అమ్మాయి పేరు పార్వతి, 28/5/1994 పుట్టిందండి. ఈ అమ్మాయి కాపు కులానికి చెందినటువంటి వారు. 5-4 ఎత్తుంటుందండి అమ్మాయి. అమ్మాయి ఎంఎస్సీ లో అగ్రికల్చర్ చేస్తుంది, హైదరాబాద్ లో సెకండ్ ఇయర్ లో ఉంది. మీకు ఎటువంటి అంటే సందేహం ఉన్నా, ఈ ప్రొఫైల్ కు సంబంధించినటువంటి వివరాలు ఏది కావాలన్నప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126111 ని సంప్రదించి తప్పకుండా అమ్మాయి వివరాలు తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీరికి నచ్చినటువంటి ప్రొఫైల్ ఉంటే మన సంస్థలో జ్యోతి మ్యాట్రిమోనీకి అయి ఉండొచ్చు, మన హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, ఏ ఏ ప్యాకేజీలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇష్టానుసారంగా వారు ఆ ప్యాకేజీని తీసుకొని రిజిస్టర్ తీసుకొని మన హిందూ వెడ్లాక్ నుంచి అలాగే మన జ్యోతి మ్యాట్రిమోనీ నుంచి వారు తగిన సేవల్ని పొందవచ్చు అండి. అలాగే ఇప్పుడు మనము బ్రాహ్మణకి సంబంధించి 6,000 నియోగులు సంబంధించి అబ్బాయి వివరాలు చూద్దాం సార్. ఓకే అండి. అబ్బాయి పేరు ప్రకాష్, 6/8/1979 పుట్టాడండి అబ్బాయి. 6/8/1979 పుట్టాడు అబ్బాయి. 6/1979. ఓకే, 6,000 నియోగులండి వీళ్ళు. పౌర్ణిమ్యస గోత్రము, పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదము. 5-9 ఎత్తుంటాడండి అబ్బాయి. ఇంజనీరింగ్ చేశాడు బిట్స్ పిలానీ నుంచి. అబ్బాయి బెంగళూరు లో వర్క్ చేస్తున్నాడు. అబ్బాయికి 12 lakh పర్ యానం అండి. అబ్బాయి పేరు ప్రకాష్, 6/1979 పుట్టాడు. 8:45 AM కి పుట్టాడండి. 6,000 నియోగులు, పౌర్ణిమ్యస గోత్రము. 5/9/8 ఉంటాడండి అబ్బాయి. ఇంజనీరింగ్ చేశాడు, బిఈ ఆనర్స్ ఫ్రమ్ బిట్ పిలానీ నుంచి చేశాడు. బెంగళూరు లో పనిచేస్తున్నాడు. 12 lakh పర్ యానం ప్యాకేజ్ లో ఉన్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126111 అన్నటువంటి నెంబర్ కి మీరు మీకు సంబంధించినటువంటి వివరాన్ని వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. లేని పక్షంలో జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి మీరు మెయిల్ చేయవచ్చు మీకు సంబంధించినటువంటి ప్రొఫైల్స్ ని. మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా, అలాగే హిందూ వెడ్లాక్ లోనికి వెళ్లి మీరు మీ ప్రొఫైల్ ని ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మన టోరీ వారు కూడా మనకి ఒక ఫ్రీ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. మీరు దానిలో కూడా లాగిన్ అయ్యి మీకు సంబంధించినటువంటి వివరాలు అందులో కనుక మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు మాకు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మాకు ఫార్వర్డ్ చేస్తారు. ఈ రకంగా ఏ రకంగా అయినా మీరు మన హిందూ వెడ్లాక్ ని, జ్యోతి మ్యాట్రిమోనీని రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మీరు ఇలాంటి సౌలభ్యాలన్నీ కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఒకటి కాపు కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చూసాము, అలాగే 6,000 నియోగులకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు చూసాము. ఇక ముందు ముందు అనేక రకాలైనటువంటి ప్రొఫైల్స్ ని మనం తప్పకుండా చూద్దామండి. అలా ఒక ఫస్ట్ మ్యారేజ్ కి సంబంధించినవే కాదండో, సెకండ్ మ్యారేజ్ కి సంబంధించినటువంటివి కూడా. డైవర్స్ అయి ఉండొచ్చు, విడోడ్ అయి ఉండొచ్చు, ఏ రకంగా అయినా కానీ రెండవ వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే వికలాంగులు, అలాగే పురోహితులు, అలాగే పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు, ఇలా అనేక రకాలుగా మన జ్యోతి మ్యాట్రిమోని మరియు మన హిందూ వెడ్లాక్ ద్వారా మన యొక్క వారందరికీ కూడా సేవ అందించడానికి మా సంస్థలు రెండు కూడా సిద్ధంగా ఉన్నాయండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, బాగుంది మేడం. అలాగే అంటే ఒకప్పుడు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు మేడం, కానీ ఈ మధ్య పిల్లల్లో యువతలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చేసింది, అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత చేసుకుందాము అని చెప్పేసి. సో దీనికి యాక్చువల్ గా ఎవరు రెస్పాన్సిబుల్? అంటే పేరెంట్స్ లేకపోతే మార్పు ఎవరిలో వస్తుంది? యువతలో మార్పు వస్తుందా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందా? దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మేడం? ఓకే అండి, ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే అండి, నిజం చెప్తే మిప్పులాంటిది అంటారు మనకి, మీకు తెలిసిన విషయమే కదా మేడం. నిజం మిప్పులాంటిది, కాకపోతే ఆ నిజాన్ని మనం గట్టిగా చెప్పినప్పుడు స్వీకరించే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, అవునా కదా?
ఎందుకంటే మనకి నిజము అన్నటి పదంటే పదంలోనే నిప్పు లాంటిది అని మనకి పెద్దలు చెప్పనే చెప్పారు. కాబట్టి ఏంటంటే నిజానికి ఒక సునామీ లాంటి మార్పు వచ్చిందండి. అది ఎలాంటి మార్పు అంటే ఈ సునామీ లాంటి మార్పుని మనము అసలు ఊహించినటువంటి మార్పు. అంటే మేము కూడా మేము గత 18 అంటే ఇప్పుడు 2017 వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ 19th ఇయర్ కూడా ఎంటర్ అయిపోయింది మన జ్యోతి మ్యాట్రిమోనీ కానీ మన యొక్క హిందూ వెడ్లాక్ కానీ మనం మొదలుపెట్టి 19వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము. ఎలాంటి మార్పు అంటే అనూహ్యమైనటువంటి మార్పు, సునామీ లాంటి మార్పు. ఇటు అబ్బాయిల్లో అమ్మాయిల్లో అలాగే అటు అబ్బాయి అమ్మాయిలకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల్లో కూడా ఈ మార్పు వచ్చిందండి. నిజానికి మేము కూడా ఊహించలేదు ఇంత అనూహ్యంగా ఇంత త్వరగా. అంటే మనం కూడా అర్థం చేసుకోలేని విధంగా దాన్ని అంచనా వేయలేనటువంటి విధంగా ఇలాంటి మార్పు వస్తుంది అని మేము కూడా ఊహించలేకపోయాము. దాదాపు మేము ఇది మొదలుపెట్టి 19వ సంవత్సరంలో అడుగు పెట్టామని చెప్పాం కదా. అవును మేడం. ఒక 7-8 సంవత్సరాల క్రితం వరకు నుండి ఇంతమంది సిబ్బంది ఉండేవారు కాదు, సిస్టమ్స్ ఇన్ని ఉండేవి కాదు, ఒక 2 ఫోన్లు ఉండేవండి. ఈ 2 ఫోన్లతో ఏం చేసేవాళ్ళం మేము, ఒక అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఒక అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు కానీ వచ్చాయనుకోండి, వెంటనే ఏం చేసేవాళ్ళం వాళ్ళకి ఫోన్లు చేసి ఇది మీకు సూటబుల్ సంబంధం అమ్మా వెంటనే మాట్లాడండి ఈ అబ్బాయి వాళ్ళతో అనగానే అమ్మాయిల తల్లిదండ్రులు ఆతృత పడుతూ వెంటనే అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసేవారు. మేము ఇంతమందికి ఇన్ఫార్మ్ చేశామండి అని అబ్బాయి వాళ్ళకి చెప్పామనుకొని మేము అనుకొని వాళ్ళకి ఫోన్ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఫోన్ కలిసేది కాదు, కంటిన్యూస్ గా ఎంగేజ్ వచ్చేది. ఎందుకు అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా మేము ఏ సంబంధం అయితే చెప్పామో అది వాళ్ళకి ఫోన్ చేస్తూ అలా బిజీగా వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తారు మేము ఫోన్లలో చెప్తాం, ఎందుకంటే మన దగ్గర ఇన్స్టెంట్ ప్యాకేజ్ అని ఉంది. ఈ ఇన్స్టెంట్ ప్యాకేజ్ లో ఏంటంటే ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున పూర్తిగా రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం అన్నమాట. ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ అతి త్వరితగతిన వారికి వివాహాలు కుదిరేటట్టుగా చూస్తాం. ఇటు హిందూ వెడ్లాక్ లో అయిండొచ్చు, మన జ్యోతి మ్యాట్రిమోనీలో అయిండొచ్చు, ఇలా చాలా త్వరితగతిగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికే మొగ్గు చూపుతూ ఉన్నారు, దీనికి మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇన్స్టెంట్ ప్యాకేజీలో ఏంటి, పూర్తి రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల బాధ్యత ఏదైతే ఉందో స్క్రూటినీ చేసే విషయంలో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మేమే తీసుకుంటాం. మన జ్యోతి మ్యాట్రిమోనీ, మన హిందూ వెడ్లాక్కి సంబంధించినటువంటి సంస్థలు మరియు మా సిబ్బంది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరైతే ఇన్స్టెంట్ ప్యాకేజ్ గురించి రిజిస్టర్ చేశారో వెంటనే ఏం చేస్తారు, ఈ అమ్మాయి మీకు సూట్ అవుతుంది లేకపోతే ఈ అబ్బాయి మీకు సూట్ అవుతాడు మాట్లాడండి అని చెప్పి వాళ్ళు కాల్స్ చేసి చెప్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళకు ఒక సంబంధం వెళ్తుంది. తర్వాత మెయిల్ పంపిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో నేనే ప్రత్యేకంగా కొన్ని ఏంటంటే ప్రొఫైల్స్ చాలా ఒక రకంగా ఏంటంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ప్రొఫైల్స్. ఇప్పుడు ఈ అబ్బాయి బీటెక్ ఆనర్స్ చేశాడు, బిట్స్ పిల్లని నుంచి చేశాడు, చక్కటి ప్రొఫైల్. కొన్ని ప్రొఫైల్స్ ఏంటంటే మేము కూడా ఏంటి అయ్యో వీళ్ళకి ఇంత చెప్పినా కూడా అర్థం కావట్లేదని కొన్ని సందర్భాల్లో సిబ్బందే కాకుండా నేను కూడా ఈ ఇన్స్టెంట్ ప్యాకేజ్ విషయంలో అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి వారి విషయంలో నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. అంటే ఒక సంస్థ నుంచి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు, నేను ఫోన్ చేసి చెప్పాను, అలాగే మెయిల్ వెళ్తుంది వాళ్ళకి ఈ అబ్బాయి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎప్పుడైతే సిబ్బంది ఫోన్ చేస్తుందో వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఒక క్లిక్ చేయగానే వాళ్ళకి మెయిల్ కూడా వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయికి అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు వైస్ వర్స్ అటుపక్క ఇటుపక్క కూడా వెళ్ళిపోతాయి. దీంతో పాటుగా అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు అటుపక్క నుంచి కూడా. ఇన్ని రకాలుగా మనం ఫోన్ చేసినప్పటికీ కూడా ఇన్ని రకాలుగా వాళ్ళని ఇలా మీకు ఈ అబ్బాయి సూట్ అవుతాడండి లేకపోతే మీకు అమ్మాయి సూట్ అవుతుందండి అన్ని రకాలుగా మీకు బాగుందండి అని చెప్పినా ఇటు తల్లిదండ్రుల్లో చరణం ఉండట్లేదు, ఇటు యువతలో కూడా చరణం ఉండట్లేదు. అంటే కొన్ని రోజులైతే మాకు కూడా అది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది, ఎందుకు ఇలా వీళ్ళల్లో అసలు ఎటువంటి అంటే రియాక్షన్ ఏది లేకుండా ఎందుకు ఉంటున్నారు ఇటు తల్లిదండ్రులు కానీ ఇటు యువత కానీ అన్నటువంటి ఆలోచన మమ్మల్ని కూడా కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు దాదాపు ఒక సంవత్సర కాలం పాటు మమ్మల్ని కూడా తినేసింది. రాను ఏంటంటేనండి తల్లిదండ్రి కూడా ఒక రకంగా అంటే ఎవరినైనా నొప్పించుంటే నన్ను మన్నించాలి కానీ అందరూ అని కాదు కానీ కొంతమంది ఏ వయసుకు జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకి జరగాలి. నిజానికి సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత నిజానికి మిడిల్ క్లాస్ అంటూ లేకుండా పోయిందని చెప్పవచ్చు. అందరూ కూడా ఆల్మోస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ హై క్లాస్ ఇలాగే రన్నారు కానీ అసలు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అన్నది పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఈ నేపథ్యంలో ఒక రకంగా నాకు అనిపించింది అంటే ఇన్ని సంవత్సరాల అనుభవాన్ని బట్టి
ఖచ్చితంగా అనేక మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూస్ ద్వారా కూడా చెప్పినప్పుడు ఎవరు కూడా ఇలా అంటున్నారేంటి మేడం అనలేదు. కాబట్టి నేను కూడా చాలా ధైర్యంగా చెప్పేది ఏంటంటే, ఒక రకంగా తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతని విస్మరించి అమ్మాయిలు అబ్బాయిల సంపాదనకు అలవాటు పడ్డారని ఖచ్చితంగా చెప్పవచ్చు అండి. కొంతమంది సుమా అందరూ అని కాదు, ఇలా అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారు, వారి సరైనటువంటి వయసులో వారికి వివాహాలు చేయట్లేదు. నిజానికి మొన్న ఈ మధ్య నేనే పర్సనల్ గా ఆవిడతో మాట్లాడాను, అమ్మాయి 74 బోర్న్ అండి. ఊరు పేరు మనకు అనవసరం, వాళ్ళ పేర్లు చెప్పుకున్నందువల్ల మనకు ఉపయోగం లేదు. కాబట్టి అమ్మాయి 74 బోర్న్ అయినప్పటికీ కూడా, అమ్మ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారా మన జ్యోతి మ్యాట్రిమోనీలో అంటే, లేదండి అన్నారు. ఎందుకమ్మా 74 బోర్న్ కదా, చక్కటి సంబంధాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే 74 బోర్న్ అమ్మాయి అంటే ఆల్మోస్ట్ 42 ఇయర్స్ వచ్చేసాయి. మరి అలాంటి నేపథ్యంలో ఎందుకు రిజిస్టర్ చేసుకోరంటే, మా అమ్మాయి ఇంకా ఇప్పుడే పెళ్లి చేసుకోనంటుందండి, ఇంకో 2 సంవత్సరాలు ఆగుతుంది అంటుందండి. అంటే నిజానికి మనం ఎటుండిపోతున్నాము, 42 ఇయర్స్ కి కూడా ఒక అమ్మాయి వివాహం చేసుకోను అంటుంది అంటే మనం ఎటుండిపోతున్నాం అన్నది మనం ఒకటి ఆసారి ఆలోచించాలి కదా. మన నాన్నగారు మన అమ్మగారు మనకి ఏ వయసుకి వివాహం చేశారు అన్నది మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకొని మన తల్లి తండ్రి మన వివాహం చేసడానికి ఎంత తొందరపడ్డారు, ఎంత ఆత్రపడ్డారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఏ వయసులో జరగాల్సినటువంటి ముచ్చట్లు ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది అండి. కొన్ని మధురమైనటువంటి స్మృతులు ఉంటాయి, అవి ఒక వయసు దాటిన తర్వాత మళ్ళీ అవి మనం పొందాలన్నప్పటికీ కూడా పొందలేనటువంటి స్థితిలో మనం ఉంటాము. మరి మనం అలాంటి స్థితికి మన పిల్లల్ని ఎందుకు తీసుకురావాలి, అవునా కాదా మహేష్ గారు? ఈ వయసుకి జరగాల్సిన ముచ్చట ఆ వయసుకే జరగాలి, అవునా కదా? హలో మేడం, కరెక్ట్ మేడం, మీరు చెప్పింది. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి మేడం. అందుకని ఈ రకంగా తల్లిదండ్రులు కూడా ఒక రకంగా వారి బాధ్యతని విస్మరిస్తున్నారని చెప్పవచ్చండి. తల్లిదండ్రులు 10 సార్లు చెప్పామనుకోండి మనం పిల్లలకి, మన పిల్లలకి డెఫినెట్ గా ఒక్కసారన్నా వాళ్ళు మాట వింటారు. వినని వాళ్ళు ఎవరో 100కి 1కి 2 or 3 ఉంటారండి. వాళ్ళనే మనం పరిగణలోనికి తీసుకోకూడదు. వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో అన్నటువంటి కోణంలో ఆలోచించాలే గాని, ఇంకా వారి మనసులో ఇంకెవరైనా ఉన్నారా అన్నటువంటి కోణంలో ఆలోచించాలే గాని, ఒక 2 or 3 ఇప్పుడే పెళ్ళొద్దు, నేను కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇస్తాను అనే వాళ్ళు 2 or 3 ఉంటారు. వివాహము అనేసరికి కొత్తల్లో ఎవరైనా అప్పుడే యుక్త వయసు నుంచి ఒక అంటే ఒక యువత స్థాయికి ఎదుగుతున్నారు కాబట్టి వెంటనే వివాహం అన్నంటే ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు సిగ్గుపడే అవకాశం ఉంది. వారు కూడా ఏంటంటే ఒక రకంగా వివాహం అనగానే ఎవరైనా పెళ్లి చేస్తారా అని నేను మా అబ్బాయి తోటే అన్నాను అనుకోండి, ఏ ఇప్పుడు ఎందుకమ్మా అనే వాడు అంటాడు సిగ్గుపడుతూ. అలా అన్నానని వాడు ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటలేదు కదా. మనం ప్రయత్నాలన్నది మనం మొదలు పెడితే కనుక తప్పకుండా మనం మన పిల్లలకి సరైనటువంటి వయసులో మనం వివాహం చేయగలుగుతాం అని మనం అంటూ ప్రయత్నం మొదలు పెట్టాలి. ప్రయత్నం మొదలు పెట్టగానే పిల్లల్లో కూడా ఏంటి, కెరీర్ కంటే ఇదేదో అమ్మ నాన్న సంబంధం చూస్తున్నారు కదా, ఒకదానికి అది అటు కూడా చూస్తే బాగుంటుందేమో అన్నటువంటి ఆలోచన పిల్లల్లో కలిగేటట్టుగా చూడాలి. పైగా మనం ఇప్పుడు పెళ్లి అనగానే ఏదో 10th అయిపోగానేనో ఇంటర్ అయిపోగానేనో చేయట్లేదు కదా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం ఆగే అబ్బాయిలకి అమ్మాయిలకి మొదలు పెడుతున్నాం. కాబట్టి అమ్మాయిలకి చక్కటి వయసు అంటే 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి వివాహం చేసి బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేయాలి. అది చక్కటి వయసు, వారి ఆలోచనలు ఎటు తప్పుదారి వెళ్లకుండా చేసేటటువంటి వయసు. కాబట్టి తప్పకుండా 21 నుంచి 25 సంవత్సరాల లోపు అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసేయాలి. అలాగే అబ్బాయిలకు కూడా 24 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు తప్పకుండా తల్లిదండ్రులకు ఆ మగపిల్లలకు కూడా వివాహం చేసే ప్రయత్నం చేయాలి. నిజానికి ఆర్థికంగా ఏ అబ్బాయి అయినా కొంత వెనకడుగులో ఉన్నాడనుకోండి, వెనకాల తండ్రి ఉన్నాడు, ఒరే నేను నీ వెనకాల ఉన్నాను, నువ్వు చక్కటి చదువు చదువుకున్నావు, నీకెందుకు నీ వెనక నేనున్నాను కదా అనేసి తండ్రి కూడా ముందుకు రాదు. ఎందుకు, మనకి శాస్త్రమే చెప్పింది తండ్రి కలిగిన పెన్ని ధానమేలా, తండ్రి ఒక ఇనుప గోడలాగా పిల్లల వెనకాల నుంచొని ఉంటాడు. ఎందుకంటే తండ్రి ఉంటేనే ఆ భరోసా ధైర్యము మనకి తెలియకుండానే మనకి వచ్చేస్తాయి. కాబట్టి తండ్రి కూడా ఏం చెప్పాలి, పోన్లేరా అమ్మాయి బాగుంది, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, వారి కుటుంబం చాలా బాగుంది, చక్కటి అమ్మాయి, ఆ అమ్మాయిని చేసుకోవటం వల్ల నీ జాతకం మారిపోతుందేమో, పెళ్లి చేసేసుకో, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే నీ వెనక నేనున్నాను కదా అని ముందుకు నడిపించేటట్టుగా తండ్రి కూడా మాట్లాడి మగపిల్లలకి కూడా 24 నుంచి 28 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో
వివాహం చేసేసామనుకోండి, వారికి కూడా వాళ్ళు రిటైర్ అయ్యే సమయానికి పిల్లలు చేతికొస్తారు. పిల్లలకి ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకు ఒక వివాహ ప్రయత్నాలు, ఆడపిల్లలైతే వీళ్ళు కూడా రిటైర్ అయ్యే సమయానికి వివాహం చేయటానికో లేకపోతే మగపిల్లలైతే వారు చదువయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ 45 ఏళ్లకో 46 ఏళ్లకో వీళ్ళు వివాహం చేసుకున్నారనుకోండి, అప్పుడు పిల్లలు పుడితే వాళ్ళని ఎప్పటికి పెంచేను, ఎప్పటికి వాళ్ళ చదువులు పూర్తయ్యేను, ఎప్పటికి వాళ్ళు చేతికొచ్చేను అంటే ఒక రకంగా మనం ఏం చేస్తున్నాము, ఇంకో 8-9 సంవత్సరాలకి మనవాళ్ళని ఎత్తుకోవలసినటువంటి వయసులో మనము కొడుకుల్ని ఎత్తుకుంటున్నాం, కూతుళ్ళని ఎత్తుకుంటున్నాం. ఇది కాదు, అందరూ కూడా సరైనటువంటి వయసులో పిల్లలకి వివాహం చేయడానికి ముందుగా తల్లిదండ్రులు కనుక నడుం బిగించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకోవలసిందే అని 1-2 సార్లు కొంచెం గట్టిగా అయినా సరే, ఎందుకంటే ఒకసారి పిల్లలు మనం గారాన్ చేస్తే మెల్లిగా చెప్తే వినరు, అలా అని ఆ వయసు వచ్చా కొట్టమని కాదు, మనం ఏ రకంగా చెప్తే పిల్లలు వింటారు, కొంచెం గంభీరమైనటువంటి వాక్కులతో కనుక మనం పిల్లలకి చెప్పి వీరు సరైనటువంటి విషయం సమయంలో పెళ్లి చేసుకుంటేనే కదరా, నేను రిటైర్ అయ్యే సమయానికి మీకు రెక్కలు వచ్చాయి, మరి మీరు మీ పిల్లలకి అలాంటి రెక్కలను ఇవ్వాలి అంటే మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవలసిందే అని మనం వారికి కనుక ఒక రకంగా గైడెన్స్, ఎందుకంటే ఆ గైడెన్స్ లేక యువత కూడా ఏమంటుంది, కెరీర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వారు వివాహ ప్రయత్నాలకు వెనక్కి, యువత ఇది వరకటి కాలంతో పోలిస్తే ఇప్పటికి వారికి ఆలోచన విధానం చాలా ముందంజలో ఉంటున్నారు. కాబట్టి మనం కనుక ఇన్ని రకాలుగా చెప్తే పిల్లలు తప్పకుండా వినిపిస్తారు. అలాగే పిల్లలు కూడా ఏ వయసుకు జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకు జరగాలి, కాబట్టి వాళ్ళు కూడా పెద్దలు చెప్పినటువంటి మాటలకి గౌరవం ఇవ్వాలి. ఓహో మా అమ్మ నాన్న ఎందుకు చెప్తున్నారు, లేకపోతే మా బామ్మ తాతయ్య ఎందుకు చెప్తున్నారు, మా అమ్మమ్మ తాతయ్య ఎందుకు చెప్తున్నారు, వారి యొక్క అనుభవంతో చెప్తున్నారు. నిజానికి పుస్తకంలో నేర్చుకునేటటువంటి పాఠాల కంటే కూడా అనుభవంతో నేర్పినటువంటి పాఠాలు నిజానికి మనం పాటించి తీరాల్సినవి ఉంటాయి, ఎందుకంటే జీవితం అనేది అనుభవంతో నేర్చుకునేదే. పుస్తకంలో వీరి జీవితం ఇలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం అలా ఉంటుందని చెప్పడానికి వీలు లేదు, కాబట్టి వారు అనుభవంతో చెప్తారు కాబట్టి తప్పకుండా నేను పాటించి తీరాలి అన్నటువంటి ఆలోచన పిల్లల్లో కలిగేలాగా మనం చెప్పాలి. పిల్లలు కూడా పెద్దలు చెప్పినటువంటి వాక్కులకి గౌరవం ఇచ్చి వారు కూడా వారి మనసులో ఇంకేదైనా ఆలోచన ఉంటే పెద్దలకి విశదీకరించి వివాహాన్ని సరైనటువంటి వయసులో కనుక తీసుకుంటే చక్కగా మనకి సైంటిఫిక్ గా అయిండొచ్చు, మామూలుగా సామాజికంగా అయిండొచ్చు, ఏ రకంగా చూసినప్పటికీ కూడా వారి జీవితం చాలా సాఫీగా సాగిపోతుందండి. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకుని పిల్లలకి మనము త్వరపడాలి వివాహం చేయడానికి, యువత కూడా ఇంకెప్పుడో చేసుకుంటాను అని కాకుండా వివాహం చేసుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం కాబట్టి పెద్దలు చూసినటువంటి వాటిల్లో మీకు చాలా నచ్చినటువంటి సంబంధాన్ని చక్కగా చేసుకోవటానికి ముందుకొస్తే కనుక నిజానికి చక్కటి మనం సమాజాన్ని నిర్మించే అవకాశం ఉంటుందండి. ఓకే బాగుంది మేడం, చాలా. ఇంకేమైనా ప్రొఫైల్స్ ఏమైనా చెప్తారా మేడం? తప్పకుండానండి. ఇప్పుడు మనం హిందూ వెడ్లాస్ కి సంబంధించి బలిజ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దాం సార్. అవునండి, బలిజ కులమా? బలిజ కులం. ఓకే, అబ్బాయి పేరు కిషోర్ అండి. అబ్బాయి పేరు కిషోర్, 26th January 1986 పుట్టాడండి అబ్బాయి. 26th January 1986 వీళ్ళు బలిజ కులానికి చెందినటువంటి వారు. 5'4" హైట్ ఉంటాడండి అబ్బాయి. ఎంసీఏ చేశాడు, ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. 8 లాక్స్ పర్ యానం అండి. అబ్బాయి పేరు కిషోర్, కృష్ణ కిషోర్, 26th January 1986 లో పుట్టాడండి. వీళ్ళు బలిజ కులానికి చెందినటువంటి వారు. 5'4" హైట్ ఉంటాడండి అబ్బాయి. ఎంసీఏ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి 8 లాక్స్ పర్ యానం అండి. కాబట్టి ఈ బలిజ కులానికి చెందినటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే మీరు మీ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాన్ని వాట్సాప్ ద్వారా కూడా మాకు చేరుకునేటువంటి అవకాశం ఉంది, లేకపోతే మన hinduvetlog.com అనేటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేసి అందులో మీ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాన్ని మీరు రిజిస్టర్ చేయవచ్చండి. ఈ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన నియోగులకి సంబంధించినటువంటి అమ్మాయిల వివరాలు, అమ్మాయి వివరాలు చూద్దాం సార్. ఇప్పుడు మనం బలిజ కులానికి సంబంధించి హిందూ వెడ్లాక్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నటువంటి అమ్మాయి వివరాలు అబ్బాయి వివరాలు చూసాము. అలాగే మన జ్యోతి మ్యాట్రిమోని ద్వారా నియోగికి సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు చూద్దాం. అమ్మాయి పేరు శారదా, 1st April 1989 బోర్న్ అండి. 1st April 1989 వీళ్ళు అరవీల నియోగులండి, వశిష్ట సగోత్రము. 5'4" హైట్ ఉంటుందండి అమ్మాయి. బీటెక్ MBA చేసింది అమ్మాయి. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది.
ఒక మల్టీనేషనల్ కంపెనీలో 12 lakh పర్ యానం అండి. అమ్మాయి పేరు శారద, 1st April 1989 లో పుట్టిందండి. వీళ్ళు నియోగులండి, వశిష్ట సగోత్రము, 5'4" హైట్ ఉంటుందండి అమ్మాయి. బీటెక్ ఎంబీఏ చేసింది. అమ్మాయి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తుంది. 12 lakh పర్ యానం అండి అమ్మాయికి వచ్చేటటువంటి ఆదాయం. కాబట్టి చక్కటి ప్రొఫైల్స్ చాలా ఉన్నాయండి. అలాగే మన హిందూ వెడ్లాక్ లో అయ్యుండొచ్చు, మన జ్యోతి మెత్తకోనీలో అయ్యుండొచ్చు, అలాగే పురోహితులకు సంబంధించి అయ్యుండొచ్చు, పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అయ్యుండొచ్చు. కాబట్టి అనేక రకాలుగా మన జ్యోతి మెత్తకోని మరియు హిందూ వెడ్లాక్ మీకు సేవ చేయటానికి సిద్ధంగా ఉంది. ఈ చిస్తున్నటువంటి సేవల్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుంటారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఇప్పుడు ఏ వివరాలు కావాలని అంటే, ఇప్పుడు మనం బలిజా కాపుకు సంబంధించినటువంటి వివరాలే చదివాం కాబట్టి, మనకి హిందూ వెట్లాక్ లో హిందువులకు సంబంధించినటువంటి అన్ని కులాల వారికి చూస్తూ ఉంటాం కాబట్టి, మీ దగ్గర వివాహానికి ఎవరు ఉన్నప్పటికీ కూడా, ఇటు అబ్బాయి అయిండొచ్చు ఇటు అమ్మాయి అయిండొచ్చు, ఎవరు ఉన్నప్పటికీ కూడా మీరు మా వాట్సాప్ నెంబర్ 8125126111 మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు మెసేజ్ పెట్టవచ్చు. జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి మెయిల్ చేయవచ్చు. అలాగే జ్యోతి మ్యాట్రిమోని లేకపోతే హిందూ వెడ్లాక్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని మీరు అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మన టోరీ వారు కూడా మనకి ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రొఫైల్ కి సంబంధించినటువంటి వివరాలు అందచేయడానికి ఒక ఆప్షన్ ఇచ్చారండి. అందులో కూడా మీరు మీ ప్రొఫైల్ ని రిజిస్టర్ చేసుకుంటే వారు మాకు మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారు మాకు ఫార్వర్డ్ చేస్తారు. ఇన్ని రకాల సౌరభ్యాలతో ఇటు మన హిందూ వెడ్లాక్ మరియు జ్యోతి మ్యాట్రిమోని మీ ముందుకు వచ్చిందండి. ఇక మీ పిల్లల యొక్క ప్రొఫైల్స్ ఇందులో రిజిస్టర్ చేసుకోవటమే తరువాయి మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగినట్టే. అవునా కదా మహేష్ గారు? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఓకే, విన్నారు కదా, ఇవి ప్రొఫైల్స్ అండి. సో మరి మేడంతో మీరు మాట్లాడాలనుకుంటే 7038799661 గానీ, యూకే ఆత్మీయులైతే 02032878674 గానీ, ఆస్ట్రేలియా ఆత్మీయులైతే 02800686874 గానీ, ఇండియా ఆత్మీయులైతే 04006624513 గానీ ఇమీడియట్ గా మేడంతో కాల్ చేసి మాట్లాడచ్చు. ఇక వివాహ సమయంలో చేసే క్రతువుల గురించి మరికొన్ని చెప్పండి మేడం. తప్పకుండానండి. మనము ఈ వివాహ సమయంలో చేసేటటువంటి క్రతువుల గురించి తెలుసుకునే ముందు, మనం ఇందాక సెకండ్ మ్యారేజ్ విషయాలు, సెకండ్ మ్యారేజ్ కి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ అనుకున్నాం. కాబట్టి ఒకసారి మనము ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు కూడా చూద్దాం సార్. ఇది జ్యోతి మ్యాట్రిమోని వారికి సంబంధించినటువంటి వివరాలు. అబ్బాయి పేరు కుమార్, 15/12/1981 బోర్న్ అండి. 15/12/1981 బోర్న్. వైదికి వెళ్ళాలండి. కౌండిన్య సగోత్రము, 5'10" హైట్ ఉంటాడండి అబ్బాయి. బీటెక్ ఎంబీఏ చేశాడు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 24 lakhs పర్ యానం అండి. హైదరాబాద్ లోనే పనిచేస్తాడు అబ్బాయి. అబ్బాయి పేరు కుమార్, 15/12/1981 బోర్న్ అండి. వీళ్ళు వైదికి వెన్నాళ్ళు, కౌండిన్య సగోత్రము, 5'10" హైట్ ఉంటాడండి అబ్బాయి. బీటెక్ ఎంబీఏ చేశాడు. ఈ అబ్బాయికి వివాహం 2006 లో అయిందండి. 2013 నుంచి వీళ్ళు విడిగా ఉంటున్నారు. లీగల్ గా వాళ్ళకి డైవోర్స్ 2015 లో వచ్చింది. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో, సెకండ్ మ్యారేజ్ కి సంబంధించినటువంటి అమ్మాయిలు అయిండొచ్చు, వాళ్ళందరూ కూడా మన యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 8125126111 అన్నటువంటి నెంబర్ కి మీరు మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మాకు వాట్సాప్ లో కనుక పంపించినట్లయితే, మేము మీకు మా జ్యోతి మ్యాట్రిమోని ద్వారా తగిన సేవన్నీ అందజేస్తాము. ఇప్పుడు మనకి మహేష్ గారు, సెకండ్ మ్యారేజ్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఏంటంటే, అనేక రకాల కారణాల వల్ల వీళ్ళు డైవర్స్ తీసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో వచ్చేసరికి ఆ అమ్మాయి కన్సీవ్ కాలేకపోయింది కాబట్టి, మెడికల్ గా అమ్మాయికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ అమ్మాయి డైవర్స్ ఆ అమ్మాయి తరఫు నుంచే తీసుకుంది. పెద్ద ప్రాబ్లం లేకుండా వీడికి డైవర్స్ వచ్చేసింది. కాకపోతే ఈ అబ్బాయి చాలా వెయిట్ చేశాడు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్స్ అవి ఇప్పించి. కాబట్టి ఇన్ని రకాలుగా అంటే మనకి మిగతా వివరాలు కూడా, అసలు డైవర్స్ ఎందుకు తీసుకున్నారు, జెన్యున్ ప్రొఫైలా కాదా అన్నటువంటివి కూడా మనకి జ్యోతి మ్యాట్రిమోనీలో మీకు చక్కగా దొరుకుతాయి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా, సెకండ్ మ్యారేజ్ అనగానే ఏంటంటే పాపం తల్లిదండ్రులు కూడా చాలా భయపడుతూ ఉంటారు. మేము కూడా మా సంస్థలో జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించి అయిండొచ్చు, మన హిందూ వెడ్లకు సంబంధించి అయిండొచ్చు, మేము కూడా ఏం చేస్తామంటే సెకండ్ మ్యారేజ్ కి సంబంధించి చాలా శ్రద్ధ తీసుకుంటాం. ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఒక సమస్య నుంచి బయటికి వచ్చారు. తప్పు ఎవరిదైనా కానీ ఆ తప్పుకి అందరూ కూడా బాధ్యులే కదా. కాబట్టి వాళ్ళు ఒకసారి ఆల్రెడీ ఒకసారి ఒక
ప్రాబ్లం నుంచి బయటికి వచ్చారు. వీలుంటే ఇంకా అలా ఉంచేసినా పర్లేదు, కానీ వాళ్ళని మళ్ళీ కనుక మనము ప్రాబ్లం లో పడేసామనుకోండి, మళ్ళీ వాళ్ళు అసలు బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయి అయ్యిండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు అయ్యిండొచ్చు. కాబట్టి మేము కూడా సెకండ్ మ్యారేజ్ విషయం వచ్చేసరికి ఏంటంటే చాలా శ్రద్ధ తీసుకుని ఇంకా వాళ్ళకి ఏ రకంగా మనం చక్కటి జీవిత భాగస్వామిని ఇవ్వగలము అన్నటువంటి విషయంలో మేము కూడా చాలా ఆలోచిస్తాం. కాబట్టి సెకండ్ మ్యారేజ్ కి సంబంధించి ఇటు హిందూ వెడ్లాక్ అయిండొచ్చు, జ్యోతి మ్యాట్రిమోని అయిండొచ్చు, నిరభ్యంతరంగా వారు మన దగ్గర రిజిస్టర్ చేసుకుని చక్కటి జీవిత భాగస్వామిని పొందవచ్చు. అలాగే మన దగ్గర సెకండ్ మ్యారేజ్ కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది చక్కగా వివాహాలు చేసుకుని పిల్లా పాపలతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇటు హిందూ వెడ్లాక్ లో అయిండొచ్చు, జ్యోతి మ్యాట్రిమోనిలో అయిండొచ్చు, అన్ని రకాలకి, అంటే ఏ వయసుకు సంబంధించినటువంటి వారికైనా లేకపోతే ఫిజికల్లీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మనం అనేక మందికి వివాహాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మనం వివాహంలో క్రతువుల గురించి మాట్లాడుకునే ముందు పద్మశాలి కులానికి చెందినటువంటి అబ్బాయిల వివరాలు ఒక్కసారి అబ్బాయి వివరం చూద్దాం సార్. చెప్పండి మేడం. అబ్బాయి పేరు విలాస్. అబ్బాయి పేరు విలాస్. 17th August 1987 బోర్న్ సార్. 17th August 1987 బోర్న్. వీళ్ళు పద్మశాలిలండి. 5'10" హైట్ ఉంటాడు అబ్బాయి. డిగ్రీ చదివాడు, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 5 lakh పర్ యానం అబ్బాయికి వచ్చేటటువంటి ఇన్కమ్. అబ్బాయి పేరు విలాస్ అండి. 17th August 1987 బోర్న్ అండి. వీళ్ళు పద్మశాలిలండి. అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 5 lakh పర్ యానం. మీకు ఈ అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు కనుక నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్ 8125126111 అన్నటువంటి నెంబర్ కి మీరు మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని మాకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి మీరు మెయిల్ కూడా చేయవచ్చు, లేకపోతే జ్యోతి మ్యాట్రిమోని కానీ హిందూ వెడ్లాక్ కానీ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు రిజిస్టర్ చేసుకుని మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఏ రకంగా అయినా కూడా మనకి మీరు మమ్మల్ని రీచ్ అవ్వటమే ప్రాధాన్యత. ఎందుకంటే ఏ రకంగా మీరు మమ్మల్ని రీచ్ అయినప్పటికీ కూడా మీకు త్వరగా వివాహం చేసి మిమ్మల్ని ఒక ఇంటి వారిని చేసేటటువంటి బాధ్యత మా హిందూ వెడ్లాక్ మరియు జ్యోతి మ్యాట్రిమోనికి సంబంధించినటువంటి వాళ్ళము పూర్తిగా మేము బాధ్యత స్వీకరిస్తాం. కాబట్టి మీరు నిశ్చింతగా ఇక ఉండి మా పిల్లలకి పెళ్ళైపోయింది అనేసి మీరు కూడా నిశ్చింతగా ఉండవచ్చు, పెద్దలైనటువంటి తల్లిదండ్రులు కూడా. అలాగే మనం ఇందాక మహేష్ గారు మనం సుముహూర్తం గురించి చెప్పుకున్నాం కదండి. అవునండి. ఈ సుముహూర్తం పెట్టుకునే ముందు, సుముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు వధూవరులకి ఇద్దరికి మధ్య కూడా ఒక తెర ఉంటుంది, అవునా కదా? అవునండి. ఒక తెర పెడతారు. అవునండి. అవును. ఈ తెర ఏంటి అసలు? అయితే నిజానికి వివాహం నిశ్చయమైంది అని నిశ్చితార్థం జరగగానే అమ్మాయి అబ్బాయి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయండి. అవి ఏంటంటారు ఒకసారి మీరు చెప్పండి. మీకేమనిపిస్తుంది అబ్బాయి అమ్మాయి చేయాల్సినటువంటి పని? మీరు చెప్పండి మేడం. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు దాని గురించి క్రతుల గురించి తెలియదు. మీరు చెప్పండి. ఇప్పుడు వింటున్నారు, మనకు సమయం కూడా లేదు యాక్చువల్ గా. ఇంకా మనకు 5 minutes ఉంది కాబట్టి మీరు తొందరగా చెప్పేసేయండి. మీరు బాగా ఎరికిస్తారు మేడం నన్ను. మనకి మన కాదు, మీ ఆలోచన ఎలా ఉంది అన్నది కనుక్కోవడానికి. చెప్పండి చెప్పండి. అంతకంటే ఏం లేదు, ఇబ్బంది పెట్టాలని కాదు. ఇబ్బంది కాదు మేడం, సరదాగా అన్నాను నేను. చెప్పండి మీ ఆలోచన. మామూలుగా ఏంటి, మనం అబ్బాయి అమ్మాయి చేసుకోవాల్సింది ఏం చేయాలి అనగానే ఏం చేసి చెప్తాము? ఆ మధ్య మధ్యలో కలుసుకుంటూ ఉండాలండి, లేకపోతే ఫోన్లలో మాట్లాడుకోవాలండి. ఇప్పుడు అందరు చేసేది అదే కదా మేడం, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు నేను చెక్క. అది లేకపోతే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళని షేర్ చేసుకోవాలండి, ఇలాంటివే మనం చెప్తాం. కానీ అసలు చేయాల్సినటువంటి విషయం గురించి ఎవరు ఆలోచించవండి. అవునండి. ఇప్పుడు మేడం, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళకి ఒక 2-3 months గ్యాప్ వచ్చింది అనుకోండి మేడం. సో ఆ సమయంలో ఏం చేయాలన్న టాపిక్ గురించి మనం మాట్లాడేది ఇప్పుడు. అవునండి. ఓకే. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అంటే నిశ్చితార్థం అయిపోయిన వెంటనే అబ్బాయి తండ్రి ఏం చెయ్యాలి? సంధ్యావందనాధికారం ఉన్నటువంటి అబ్బాయి సరిగ్గా సంధ్యావందనం చేస్తున్నాడా లేదా, నిత్యం చేసేటటువంటి గాయత్రి కంటే కొంచెం ఒక 10 గాయత్రి ఎక్కువ చేయమని చెప్పాలి. ఎందుకు? బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి అబ్బాయి గృహస్థాశ్రమంలోనికి వెళ్తున్నారు. ఎందుకు? ప్రతి ఒక్కరూ కూడా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారిపైనే ఆధారపడతారు. ఆశ్రమం మారడం అంటే అదేదో చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. కాబట్టి
ఈ ఆశ్రమం మారుతున్నాడు కాబట్టి తండ్రి చెప్పాలి, అయ్యరే నువ్వు ఇప్పుడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నావు కాబట్టి చక్కగా గాయత్రి ఒక 10 సార్లు ఎక్కువ చేసుకుని అభ్యున్నతికి అది తార్కాణము అని తండ్రి చెప్పాలి. మనం సామాన్యంగా గాయత్రి అనగానే ఏమనుకుంటాము, మనం ఏమనుకుంటామంటే అదేదో ఎవరికైతే సంధ్యావందనాధికారం ఉందో వాళ్ళు మెడలో జంజం వేసుకుని చేసేటటువంటి సంధ్యావందనాన్నే మనం గాయత్రిగా భావన చేస్తూ ఉంటాం. నిజానికి గాయత్రి అంటే ఏంటంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఎవరికైతే ఇంటి దేవత అంటే కులదేవత ఎవరైతే ఉంటారో ఆ కులదేవతని ఆరాధన చేయటమే గాయత్రి. అంతేకాని సంధ్యావందనం చేసే వాళ్ళకేనండి గాయత్రి, మాకు గాయత్రి లేదు అనుకోవడానికి లేదు. గాయత్రీ దేవి ఏం చేస్తుంది, మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది, మన ఉన్నటువంటి ఆలోచన పటిమని ఆవిడ జాగృతం చేస్తుంది. అంటే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు సరైనటివై ఉండేటట్టుగా ఆ తల్లి మనల్ని ప్రచోదనం చేస్తుంది. అందుకనే మనం ఏ మంత్రం చెప్పినా ఏమంటాం చివరికి ప్రచోదయాత్ ప్రచోదయాత్ అని ఎందుకంటాము, మా ఉన్నటువంటి ఆలోచనని ప్రచోదనం చేయి అంటే నిద్రలేపు మమ్మల్ని చక్కటి నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేయి అని ఆ అమ్మవారిని కానీ ఇటు అయ్యవారిని కానీ మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. కాబట్టి గాయత్రి అంటే ఏంటి, సంధ్యావందనాధికారం ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి గాయత్రి ఒక రకం, మరి సంధ్యావందనాధికారం లేనటువంటి వారు వారి ఇంటి కులదేవత ఎవరైతే ఉన్నారో ఆ కులదేవతకి సంబంధించినటువంటి శ్లోకాన్ను అష్టోత్తరాన్ను అబ్బాయిలు తప్పకుండా 2 సమయాలలో ఇటు సూర్యోదయము ఇటు సూర్యాస్తమయ సమయాలలో తప్పకుండా చక్కగా చదువుకోవాలి. అది వారికి ఆ వారు చేసేటటువంటి గాయత్రి. కాబట్టి ఆ రకంగా ఇద్దరు కూడా చేసుకోవాలి అబ్బాయిలైతే. మరి అమ్మాయి అయితే ఏం చేయాలి, అమ్మాయిలు ఇప్పుడు కన్యపిల్లగా ఉన్నటువంటి అమ్మాయి ముత్తైదువుగా మారుతుంది. ఎందుకు ముత్తైదువుగా మారుతుంది అంటే ఆ అమ్మాయి కోరుకునేది ఏంటి, నిత్యం తాను సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది, నిత్యం తాను పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటుంది, అలాగే పిల్లా పాపలతో ఉండాలని కోరుకుంటుంది, అలాగే ఐశ్వర్యం కావాలని కోరుకుంటుంది. కాబట్టి తండ్రి ఏం చేయాలి, కన్యాదాత యొక్క తండ్రి ఆయన అమ్మ నువ్వు కింది వేలిస్తున్నాను కానీ వెళ్ళి పట్టు చీరలు కొనుక్కో, లేకపోతే అమ్మాయి కూడా ఆలోచన నేను ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఎలాంటి ఫేషియల్ చేయించుకోవాలి, ఎలాంటి అలంకరణ చేసుకోవాలి, ఎలా రిసెప్షన్ లో కూర్చోవాలి, ఏ డ్రెస్సింగ్ అయితే రిసెప్షన్ కి బాగుంటుంది, ఎవరెవరు వస్తున్నారో ఇలాంటివి కాదు ఆలోచించాల్సింది. మన జీవితాన్ని నిర్ణయించేవి ఇవన్నీ కావు, మన అన్యోన్యతని నిర్ణయించేవి ఇవన్నీ కాదు, మన అన్యోన్యతని నిర్ణయించేది ఎవరు, శచీదేవి నిర్ణయిస్తుంది దాంపత్యం యొక్క అన్యోన్యతని. కాబట్టి పెళ్లి నిశ్చయం కాగానే నిశ్చితార్థం కాగానే అమ్మాయి కూడా చేయాల్సిందేంటి, అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. ఈ సూక్తం తెలిసినటువంటి వారు స్త్రీ సూక్త సహితంగా అమ్మవారిని అర్చన చెయ్యాలి. ఒకవేళ స్త్రీ సూక్తం రాదు, మెల్లిగా మనం చదువుకోవటంలో ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా పుస్తకం తీస్తే స్త్రీ సూక్తం అంతా కూడా మనకి పుస్తకంలో ఉంటుంది. కొంచెం ఒకటి నుంచి 4 రోజుల పాటు కష్టం అనిపించినా 5వ రోజు చాలా సులువు అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి మనం గూగుల్లో కనుక స్త్రీ సూక్తం అని కొట్టి యూట్యూబ్ లో కొట్టినప్పటికీ కూడా మనకి స్త్రీ సూక్తము వాళ్ళు చదువుతూ ఉంటే మనం పలకటము చాలా సులువుగానే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం స్త్రీ సూక్తంతో అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. ఇలా ఆరాధన చేస్తూ శచీదేవి అంటే ఎవరు, దేవేంద్రుడి యొక్క భార్య శచీదేవి. ఆ శచీదేవి అమ్మవారిని నిత్యం ఆరాధన చేస్తూ ఉండేది కాబట్టి దేవేంద్రుడికి అంతటి కీర్తి వచ్చింది. ఆయన దేవతలందరికీ కూడా మహారాజు కాగలిగారు. కాబట్టి ఈ అమ్మాయి కూడా అమ్మవారిని ఎందుకు ఆరాధన చేస్తుంది, తన భర్తకి మంచి స్థితి కలగాలని, తన భర్త అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మాయిలందరూ కూడా వివాహానికి ముందు నుంచి శచీదేవిని ఆరాధన చెయ్యాలి. ఈ శచీదేవి వివాహ సమయంలో ఏ రూపంలో మనకి కనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం సుముహూర్తానికి ముందు అబ్బాయికి అమ్మాయికి మధ్య ఒక తెర పెడతాము, ఆ తెరని శచీదేవి. మనకి నిశ్చితార్థమైన తర్వాత మనం శ్రీ సూక్తంతో అమ్మవారిని అర్చన చేస్తూ శచీదేవిని ఆరాధన చేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి మనకి సాకారంలో దర్శనమిచ్చేది వివాహ సమయంలో ఆ తెర రూపంలో మనకి దర్శనమిస్తుంది. కానీ ఇప్పుడు మనం తెర చూస్తే మీకు తెర మీద, ఇప్పుడు మీరు చాలా పెళ్లిళ్ళకి వెళ్ళి ఉంటారు కదండి, మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మనం తెర మీద ఏం చూస్తూ ఉంటామండి, హలో మనం ఆ తెర మీద ఏమేమి చూస్తూ ఉంటాం సామాన్యంగా,
పెళ్లిలోనా? పెళ్లిళ్లలో అంటే మనం అబ్బాయికి అమ్మాయికి మధ్య తెర గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తెర సచీదేవిగా వస్తుంది, దేవేంద్రుడి భార్య. అవునండి. మనం సామాన్యంగా ఇప్పటి పెళ్లిళ్లలో, ఇదివరకటి పెళ్లిళ్ల సంగతి పక్కన పెట్టేయండి, ఇప్పుడు మనం సామాన్యంగా చూస్తున్నటువంటి పెళ్లిళ్లలో ఆ తెర మీద ఎలాంటివి చూస్తూ ఉంటాము? ఆ మంచి మంచి కొటేషన్స్ ఇక్కడ మనకు నర్సీ గారు అని చెప్పేసి యూకే లో ఉంటారు మేడం, చాలా చక్కని కొటేషన్స్ రాస్తూ ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది, ఆయన మంచి మంచి కొటేషన్స్ దాంపత్య జీవితం గురించి అవన్నీ కూడా, ఆ కొటేషన్ అంటే ఒక ఓన్లీ ఒక వైట్ తెర పెట్టే బదులు అందులో కొన్ని కొటేషన్స్ కూడా పెడుతున్నారు, అది చూస్తాం మనం. అంతే మేడం, తెర ఉంటది కదా మేడం, ఏం చూస్తాం మనం ఆల్రెడీ. కానీ నిజానికి ఆ తెర మీద ఎటువంటివి కూడా రాయకూడదండి, ఎందుకంటే ఆ తెర శచీదేవి రూపంలో వచ్చింది. వారి దాంపత్యం యొక్క అన్యోన్యతనంతా కూడా నిర్ణయించేది ఆ తెరే. ఇది కన్యాదాత యొక్క సొత్తు కాబట్టి ఇది కన్యాదాతే ఏర్పాటు చేస్తాడు కాబట్టి కన్యాదాత ముందుగా నిర్ణయించుకోవలసిందేంటి, ఆ తెర మీద ఎటువంటివి కూడా రాయకూడదు. అంచు ఉన్నటువంటి ఒక తెల్లని ఉత్తరీయం పెద్దది, లేకపోతే తెల్లని తవతి కానీ, లేకపోతే గోధుమ రంగులో ఉన్నటువంటిది, క్రీమ్ కలర్ లో ఉండేటటువంటి పెద్ద ఉత్తరీయం కానీ తీసుకోవాలి. తీసుకొని ఆ తెర మీద ఎటువంటివి రాయకుండా ఏం చేయాలంటే కన్యాదాత తానే స్వయంగా స్నానం మీద నుంచి అరగతీసినటువంటి గంధాన్ని అరగతీయాలి. ఎందుకు అమ్మవారు ఎప్పుడు కూడా చాలా ప్రీతి చెందేది ఏంటి, మనం మొన్న గౌరీ పూజ అప్పుడు కూడా చెప్పుకున్నాము, అమ్మవారు గంధానులేపనం చేత చాలా ప్రీతి చెందుతుంది, గంధానులేపనం చేత ప్రీతి చెందుతుంది. కాబట్టి కన్యాదాత ఏం చేయాలి, స్వయంగా తానే తన కన్యాదాతగా ఉండి, అమ్మాయి ఆశ్రమం మారుతోంది, ఒక ఇంటికి ఇచ్చేస్తున్నాడు కాబట్టి చాలా శ్రద్ధగా గంధాన్ని తీసి ఆ తెర మీద ఒక్క శ్రీకారం కానీ, లేకపోతే ఓంకారం కానీ, స్వస్తిక్ మార్క్ కానీ, లేకపోతే అటుపక్క ఇటుపక్క ఓంకారము స్వస్తిక్ మధ్యలో శ్రీకారం వేయాలి. అలా వేసి ఆ తెరకంతా కూడా సుగంధ పరిమళ భరితమైనటువంటి ద్రవ్యాలని ఆ తెరకి అలదాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే అబ్బాయి అమ్మాయి మొదటిసారి కనులు కలుసుకునేటప్పుడు ఎవరికి కనులు తెరిచినప్పటికీ కూడా ఈ శ్రీకారమే కనిపిస్తూ ఉండాలి. అంతేకాని ఏ కొటేషన్స్ ఏవి కూడా కనిపించడానికి వీల్లేదు. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం తొంగి తొంగి చూడ మాకు చందమామ అని కానీ, లేకపోతే ఇప్పుడేమో మిస్ తెరెత్తేస్తే మిసెస్, ఇలాంటి కొటేషన్స్ ఏవి కూడా అలా ఉండడానికి తెర మీద వీల్లేదు. ఇది మనకి శాస్త్రం చెబుతున్నటువంటి విషయము. కాబట్టి మనం పెళ్ళెందుకు చేస్తున్నామండి మన పిల్లలకి, వారిద్దరూ ఏదో అన్యోన్యంగా ఉంటే మనం చూసి ఆనందించటం కోసం మనం వివాహం చేస్తున్నాము. కాబట్టి ఆ శ్రద్ధ ఏంటి, ఏదో చేసేస్తున్నామని అంటే చేసేస్తున్నామని కాదు, శాస్త్రం ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా చేస్తే వారి యొక్క దంపతుల యొక్క అన్యోన్యత ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రకంగా చేస్తే కనుక అంటే ఈ తెర మీద స్వస్తిక్ మార్క్ కానీ, శ్రీకారం కానీ, ఓంకారం కానీ ఉండాలి. మధ్యలో శ్రీకారం రాసి ఇటు స్వస్తిక్ ఇటు ఓంకారం రాయొచ్చు. శ్రీకారం అనేది శాక్తేయ ప్రణవం కాబట్టి ఆ శ్రీకారము అబ్బాయి అమ్మాయి చూసినా అందరికీ శుభాలే జరుగుతాయి. అలాగే మనం వివాహాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ఆ శ్రీకారం చూసినట్లయితే మన మనసులో కూడా భయాలన్నీ కూడా తొలగిపోయి అన్ని కూడా శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇది తప్పితే ఇంకేది కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే తెర పట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఎవరిని పడితే వాళ్ళని కాకుండా వైదికమైనటువంటి దుస్తులతో కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని మనం వేదిక మీదికి పిలిచి ముందుగానే మనం చెప్పుకోవాలి, కన్యాదాత అయ్యా మీరు తెర పట్టుకుందరు కానీ మా అమ్మాయికి వివాహం చేస్తున్నాను అని వారిని సాంప్రదాయపరమైనటువంటి దుస్తుల్లో రమ్మనమని తప్పకుండా చెప్పాలి. ఇటు అబ్బాయి తరపు వాళ్ళు చెప్పుకోవాలి, ఇటు అమ్మాయి తరపు వాళ్ళు చెప్పుకోవాలి. పైగా తెరని తీసేటప్పుడు ఎలా పడితే అలా తీయడానికి వీల్లేదు. ఇప్పుడు పిల్లల్ని పట్టుకోమన్నాం అనుకోండి, పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది, గబిక్కిన అటు లాగుతూ ఉంటారు ఇటు లాగుతూ ఉంటారు. అదే పెత్తలం పట్టుకున్నామనుకోండి, మనకి తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో అన్నది తెలుసు. కాబట్టి శాస్త్రం పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని అని ఎందుకంటే అనడము, వారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళు ఏ సమయానికి ఆ తెరని దించాలో వాళ్ళు దించుతారు. అంతేకాని తెరని పైకి గబిక్కిన ఎత్తేయటం కానీ, లేకపోతే గబుక్కును దించేయటం కానీ చెయ్యకూడదు. సుముహూర్తం అని ఎప్పుడైతే బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి బ్రహ్మగారు అబ్బాయి శిరస్సు మీద అమ్మాయి శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టించారో వెంటనే ఏం చేయాలి, ఎవరైతే ఈ తెరని పట్టుకుని ఉన్నారో వాళ్ళు మెల్లిగా తెరని కిందికి దించాలి.
ఇలా దించి ఆ తెరని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, కన్యాదాత దాన్ని భద్రపరచాలి. మనం సామాన్యంగా చూస్తుంటే ఏంటంటే, ఒకసారి అబ్బాయి అమ్మాయి మధ్య నుంచి తెర తొలగించిన తర్వాత దాన్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు, దాన్ని కాళ్లతో తొక్కుతూ ఉంటాము, లేకపోతే చేతికి ఉన్నటువంటి జిడ్డులంతా దానికి తుడుస్తూ ఉంటాము. ఇవేవీ చేయటానికి వీల్లేదు. ఎందుకు, మనం ముందే చెప్పుకున్నాం, ఈ తెర శచీదేవి రూపంలో వస్తుంది కాబట్టి దానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటి, చక్కగా తీసి దాన్ని మడత పెట్టి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో దాన్ని భద్రపరచుకోవాలి. కాబట్టి ఈ తెరకే ఇంతటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఏది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేస్తే మనకి తప్పకుండా వారి వైవాహిక జీవితం, మనం పిల్లలకి చేసేటటువంటి వివాహము చాలా చక్కగా ఆనందదాయకంగా ఉండి వారు చక్కటి సంతానవంతులు అవుతారు. కాబట్టి ఈ తెర గురించి ఇంకో రెండు మూడు విషయాలు ఉన్నాయి మహేష్ గారు, మనం మళ్ళీ మనం వచ్చే కార్యక్రమంలో చెప్పుకున్నాం. సమయాభావం ఉంది కాబట్టి మనం వచ్చే కార్యక్రమంలో మనం మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా విన్నారు కదండి. సో మరి మేడంతో మీరు మాట్లాడాలి అనుకుంటే, ఇంతకుముందు చాలా ప్రొఫైల్స్ చదివారు, ఆ ప్రొఫైల్స్ లో మీకు ఎవరైనా నచ్చినట్టుంటే 8125126111 ఇది వాట్సాప్ నెంబర్, ఇదే నెంబర్ పర్సనల్ నెంబర్. సో దీన్ని కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తాయన్నమాట. సో మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ వైభోగమే అనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో, అలాగే www.teluguoneradio.com కి లాగిన్ అయిపోతే way2future.com ఉంటుంది. ఆ way2future.com లో అన్ని రకాల కళ్యాణ వైభోగమే అని చెప్పేసి క్లిక్ చేస్తే అక్కడ కూడా మీ ప్రొఫైల్స్ పంపించుకోవచ్చు. ఎటువంటి అమ్మాయి మీకు కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి పంపించవచ్చు అనమాట. సో ఇది ఈ రోజు కళ్యాణ వైభోగమైనటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యెస్ మేడం, థ్యాంక్ యూ.